నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక కోటల ప్రాంగణం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. 11వ అదనపు జిల్లా జడ్జ్ జి మాలతి పాల్గొని జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ఆమె స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో ఆమె పాల్గొని బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎందరో వీరుల త్యాగఫలం ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాలని అనుభవించడం జరుగుతుంది. వాళ్ళు ఎంత శ్రమ కోర్చి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరి బాధ్యత మన వంతు మనం మన దేశానికి కృషి చేయాలి. వాళ్ళు ఏ ఎయిమ్తో అయితే మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో ఆ ఎయిమ్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ, ముఖ్యంగా యువత మీద చాలా బర్డెన్ ఉంది, వాళ్ళు పెడద్రోవన పడకుండా ఏ స్ఫూర్తితో అయితే మన త్యాగ నిరుతులు వాళ్ళ త్యాగంతో తీసుకొచ్చారో ఆ విధంగా యువత కూడా వాళ్ళ వంతు కృషి చేస్తూ దేశాభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి భావితరాలకి మనం ఎట్లయితే అనుభవించాం ఇప్పుడు దాకా స్వాతంత్ర మన ఈ ఫలాలని నెక్స్ట్ జనరేషన్ కూడా అదే స్ఫూర్తితో వాళ్ళకి అందించి వాళ్ళు కూడా ఇంకా పురోగమంగా ముందు దేశానికి పాటుపడతారని ఆశిస్తూ, అలాగే ఈ రోజున మన స్వాతంత్ర దినోత్సవంగా తెనాలికి చాలా ప్రాముఖ్యత ఉంది. క్విట్ ఇండియా మూమెంట్లో 7 ఒకేసారి బ్రిటిష్ వాళ్ళ కాల్పుల్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ స్మృతి చిహ్నంగా మనకి తెనాల్లో ఫ్లైఓవర్ పక్కనే 7 స్తూపాలు ఉంటాయి. అది 12వ తారీఖు ఆగస్టు 12నే వాళ్ళ వర్ధంతి కూడా జరగటం జరిగింది. కాబట్టి మన తెనాలకు విశిష్టమైనటువంటి ఈ గాంధీజీ కూడా నడయాడినటువంటి నేల ఇది. కాబట్టి ఆ స్ఫూర్తితో మనం కూడా ముందుకు పోయి భావితరాలకు కూడా మన స్వేచ్ఛను కల్పించాలని అదేవిధంగా కృషి. అదేవిధంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. తెనాలి డివిజన్ ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు 77వ స్వతంత్ర దినోత్సవంకి చాలా చాలా శుభాకాంక్షలు నా తరఫు నుంచి. ఇంకా ఇప్పుడు 15 ఆగస్ట్ సంబంధించిన ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీసీ గార్డ్ ఆఫ్ ఆనర్తో సహా ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ మహాత్మాగాంధీకి ఫ్లవర్స్ పెట్టి అలా ఒక కార్యక్రమం చేశాము. ఇది అయిపోయిన తర్వాత గుంటూరు జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఒక పెద్ద ఈవెంట్ ఉంటుంది. అక్కడ రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి అందరినీ స్పీచ్ ఇచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి అక్కడ ఒక పరేడ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మన 13th నుంచి 15th వరకు హర్ ఘర్ తిరంగా ఒక ప్రోగ్రామ్. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం, ఎంఆర్ఓ పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వాసిరెడ్డి మున్సిపల్ పాఠశాల నందు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. బాగా ఉన్నంత చదువులు చదువుకొని తల్లిదండ్రులకి మన పట్టణానికి స్కూల్కి మంచి పేరు రావాలని ఆ రోజుల్లో వాసిరెడ్డి స్కూల్ అని చక్కగా కట్టించి ఆ పెద్దలు చక్కగా ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా దీనికి నాడు నేడు కింద కూడా స్కూల్కి డబ్బులు ఇచ్చింది. జగనన్న వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టి పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ కాడ నుంచి మామూలుగా బుక్స్, స్కూల్ యూనిఫారం, బ్యాగ్స్ అన్నీ కూడా. అదేవిధంగా తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్లో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈనాడు దేశం 76 సంవత్సరాల స్వాతంత్రం వెనక తర్వాత ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఏ త్యాగాలు అయితే పోరాటం చేసి అనుకున్నారు అది ఈరోజు కూడా అమలు జరగడం లేదు. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, అర్ధరాత్రి ఒంటరిగా మహిళ బజార్ను ఒంటరిగా నడిచి వచ్చిన రోజునే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం చెప్పి చెప్పారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తుంటే ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో సంబంధమే లేదు. అసలు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసింది, స్వాతంత్ర పోరాటానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈనాడు ఈ దేశంలో అధికారంలో ఉన్నారు. వారి ద్వారా ఆశించేదేముంది, ఈ దేశంలో సమైక్యంగా ఉన్న ప్రజలను తీర్చడం కోసం మతం పేరుతో కులం పేరు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఈరోజు 15 ఆగస్టు జెండా ఆవిష్కరణ గాంధీ చౌక్లో జరుగుతుంది. దీనికి అందరూ హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లానే 15 ఆగస్టు కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు యూనియన్ అందరూ కలిపి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ తరఫున 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు.
తెనాలి కృష్ణ బలిజ సంఘ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు కావేటి వేణుగోపాల్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి 17 వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున మన భారతదేశానికి 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా ఇస్లాంపేటలోని కృష్ణబలిజ కమ్యూనిటీ హాల్లో మా కమ్యూనిటీ సోదరులందరూ కూడా కలిసి ఈ వేడుకలను మా ఆనందాలతో జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా ఈ రోజున మా కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో స్వతంత్ర దినోత్సవ జెండాను ఎగరవేయటం జరిగింది. ఈ వేడుకల్లో భాగస్వాములైనందుకు పేరు పేరున మా కుటుంబ సభ్యులందరికీ నేను మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెనాలి కృష్ణపల్లి సంఘం కావేటి వేణుగోపాల్ గారు అలాగే కౌన్సిలర్ గారు అన్నం పిన్నారావు గారు కృష్ణపల్లి సంఘీల ఆధ్వర్యంలో ఈరోజు 77వ జాతీయ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషం. మరి ఈరోజు కృష్ణపల్లి సంఘీలందరూ కలిసి ఆనందోత్సవాలు ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని పారద్రోలటానికి ఆనాడు అమరవీరులు ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడారు. మరి వారి స్వాతంత్రం రాబట్టే ఈనాడు స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఇంకా కొంత స్వాతంత్రం రావాలి, ఇంకా కొన్ని హక్కులు రావాలి, వాటి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటున్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు సోదరులు ఎడ్లపాటి రామచంద్రరావు మంగళవారం తెల్లవారుజామున మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సుల్తానాబాద్లోని ఆయన నివాసంలో ఉంచిన భౌతిక కాయాన్ని పలువురు పట్టణ ప్రముఖులు రాజకీయ నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనందబాబు, సంగం డైరీ చైర్మన్ దొడ్లిపాల నరేంద్ర, పలువురు టీడీపీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.